రాజన సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులు రాత్రి పగలు కష్టపడుతూ నిరంతరం సేవలను అందిస్తున్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో ఆసుపత్రి సిబ్బంది కరోనా సోకిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సేవలను అందించడం పట్ల కరోనా నుంచి కోలుకున్న వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేములవాడకు చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కరోనా సోకి 15 రోజులు రాజన్న జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు అనంతరం తమపై శ్రద్ధ వహిస్తూ సేవలను అందించడం ద్వారా త్వరగా కోలుకున్నట్లు తెలిపింది. మరో వ్యక్తి కూడా 15 రోజులు చికిత్స తీసుకుంటూ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకిన వ్యక్తులు డిశ్చార్జ్ కావడం పట్ల వైద్య సేవలపై పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా చక్కగా చూసుకున్నారు. ఈ షాప్ అయితే ఉంది, డాక్టర్ గారు అయితే ఉంది, అందరూ చాలా మంచిగా చూసుకున్నారు. మా మమ్మీ ఇలా బతికి ఇలా మళ్ళీ మా మధ్యన ఉన్నది అంటే అది డాక్టర్లు సిస్టర్లు ఇక్కడ ఉన్న స్టాఫ్ వల్లనే సాధ్యమైంది. తన గురించి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఒక దేవుళ్ళతో సమానం. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఇయ్యాలో రేపు చనిపోయిద్దేమోనన్న స్థితిలో తీసుకొని వచ్చాము. కానీ తను చాలా మంచిగా మళ్ళీ మా మధ్యన తిరగటానికి డాక్టర్లే కారణం. డాక్టర్లే కానీ సిబ్బందే కానీ క్లీన్ చేసే వాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా చూసుకున్నారు. వాళ్ళే మాకి దేవుళ్ళు. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంచిగా చూస్తున్నారండి. ఆరునాడు నాకు కరోనా వచ్చింది. దాని కారణం లంగ్స్ లేకపోతే అంత అంటే నందు నిండింది. నందు నిండితే నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సిరిసిల్లలో జైన్ అయిన వల్లే ట్రీట్మెంట్ మంచిగా ఉంది. మస్తు వేసుకోవాలా ట్రీట్మెంట్ మంచిగా ఉంది, చాలా బాగుంది. నాకు మేడం అయితే అంటే పంపారు, అంటే ఈ లంగ్స్కి సంబంధించి బాగా ఇంట్రెస్ట్ పెట్టి 7 ఇంజెక్షన్లు వేసారు. తర్వాత మంచిగా తగ్గిపోయింది, ఇప్పుడు చాలా బాగున్నా మేడం. ఈరోజే డిశ్చార్జ్ అవుతున్నా నేను. ఇంటికి పోయి హోమ్ క్వారంటైన్లో ఉండాలని డిసైడ్ అవుతుంది. మేడంతో మెడిసిన్ కూడా రాసుకున్నా. ఈరోజే డిశ్చార్జ్ అయింది. ఇక్కడ అయితే మాత్రం ఈ హాస్పిటల్లో మాత్రం ట్రీట్మెంట్ మాత్రం మంచిగా లేదు.